క్రీస్తునందు ప్రియ లాలగూడ బాప్టిస్ట్ సంఘమా, ఇదే కలవిల దేవుని మాటలను ధ్యానించటకు ప్రభు మరొక అవకాశాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. ఇదే కలవిల యోహాను సువార్త 15:5 మనం ధ్యానిస్తాం. యోహాను సువార్త 15:5 ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను యవనియందు నిలిచి ఉండునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రేదేని బిడ్డలారా, యోహాను సువార్త 15 మనం చూసినట్లయితే మొదటి 10 యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో మరి సంభాషిస్తుంటున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో మాట్లాడినప్పుడెల్లా ఆయన సాదృశ్య రీతిగా, అలంకార రీతిగా కొన్ని విషయాలు తను తెలియజేస్తుంటున్నాడు. మరి బైబిల్ గ్రంథంలో, సువార్త పత్రికలలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు, నేను వెలుగును, లోకానికి నేను వెలుగై ఉన్నాను, మరి నేనే సత్యమును, నేనే మార్గమును, ఈ విషయాలన్నింటినీ బోధిస్తూ ఈ యోహాను సువార్త 15 నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, తీగలు మీరు అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా మనకు అన్నీ కూడా మనం చాలాసార్లు విన్నాం. ఇవి మనకు సుపరిచితమైనటువంటి వచనాలే. కానీ ఈ వచనంలో, 5 ఒక మాట అంటున్నాడు, నా యందు నిలిచి ఉండేవాడు. మరి ఎవరైతే నా యందు నిలిచి ఉంటాడో, మరి ఎవరిని యందు నేను నిలిచి ఉంటాను, అంటే దేవుని వాక్యము నిలిచి ఉంటుందో, వారు ఏ రీతిగా మరి ఫలిస్తారో, మరి వారు పొందేటువంటి మేలేమిటి, ఆధ్యాత్మికంగా వారు పొందేటువంటి ఆశీర్వాదాలు ఎలాంటివో మనం దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను. మొట్టమొదటిది మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు మనలో ఉన్నప్పుడు, తన వాక్యము మనలో ఉన్నప్పుడు మనం పొందుకునే మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటంటే, మనము తన శాంతిని మనం పొందుకుంటాం. వీ విల్ హ్యావ్ ద పీస్ ఆఫ్ జీసస్. మరి యోహాను సువార్త 14:27 మనం చూసినట్లయితే శిష్యులతో యేసుప్రభు అంటాడు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అనే విషయాన్ని మరి యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో అంటున్నాడు. ఆయన తర్వాత అంటాడు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తుంటున్నాడు. ఇదే కాల వేళ దేని బిడ్డారా, మన జీవితంలో ఎన్నో విషయాలను బట్టి మనము కలత చెందుతున్నామేమో, కలవర పడుతుంటున్నామేమో, దిగులు పడుతుంటున్నామేమో, అశాంతి మనకు జీవితంలో, మన కుటుంబాలలో ఉన్నాయేమో. కానీ ప్రభువు తన మాటల ద్వారా తను తెలియజేసిన విషయం ఏమిటంటే, ఈ కలవర పడుతున్నటువంటి శిష్యులతో, ఈ దిగులు పడుతున్నటువంటి శిష్యులతో, ఆందోళన చెందుతున్నటువంటి శిష్యులతో అంటున్నాడు, నా శాంతి మీకు ఇచ్చుచున్నాను. ప్రేదేని బిడ్డారా, క్రీస్తులో మనం ఉన్నప్పుడు, క్రీస్తులో మనం నిలిచిన్నప్పుడు, ఆయన వాక్యము నాలో నీలో ఉన్నప్పుడు మనం పొందేటువంటి ఆ మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటంటే, మనము ఆయన శాంతిని మనము పొందుకుంటాం. ప్రేదేని బిడ్డారా, ఈ యొక్క ఉదయకాల వేళ మరి దేవుడు ఈ యొక్క ఆశీర్వాదాన్ని మనకిస్తుంటున్నాడు. 2 మనం చూసినట్లయితే, మరి యోహాను సువార్త 10:28 మనం చూస్తుంటున్నాం. యోహాను సువార్త 10 యేసుక్రీస్తు ప్రభు వారు, మరి నేను నిజమైనటువంటి కాపరిని, విశ్వాసులైనటువంటి మీరు, శిష్యులైనటువంటి మీరు గొర్రెలు అనే విషయాన్ని తను తెలియజేస్తూ మరి 28 అంటాడు, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను, అనే విషయాన్ని ప్రభువు శిష్యులతో తెలియజేస్తుంటున్నాడు. ఈ ఉదయకాల వేళ మనం ఈ విషయాన్ని బట్టి ఎంతో సంతోషించాలి. ఎందుకంటే ప్రభువుని మనం నమ్మినప్పుడు, ప్రభువుని మనము విశ్వసించినప్పుడు, ఆయనలో మనం ఉన్నప్పుడు మనము నిత్యత్వంలో ఆయనతో ఉండబోతుంటున్నాం అనే ఆ వాగ్దానాన్ని, ఆ సాక్ష్యాన్ని ప్రభు మరి ఆ యొక్క వాగ్దానాన్ని, ఆ సాక్ష్యాన్ని తను మనకు తెలియజేస్తుంటున్నాడు. ఈ యొక్క ఉదయకాల వేళ మరి ప్రభువులో మనం ఉన్నప్పుడు మనము నిత్య జీవాన్ని పొందుకునేటువంటి వారిగా ఉంటున్నాం. మరి మనము ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు మనకు ఏది కూడా మరి శాశ్వతం కాదు, అన్నీ కూడా అశాశ్వతమే.
కానీ ప్రభులో మనం ఉన్నప్పుడు మనము ఆ నిత్య జీవాన్ని ఆధ్యాత్మికమైనటువంటి దీవెనలు మేలును మనం పొందుకుని ఉన్నాం. మూడో సత్యాన్ని మనం చూసినట్లయితే, ప్రభు మనలో ఉన్నప్పుడు మనము ప్రార్థించినప్పుడు మనం ఏమి అడుగుదామో అది మనకిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. యోహాన్ సువార్త 15:16 మనం చదువుకున్నప్పుడు, మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తినని ప్రభు చెప్తుంటున్నాడు. ప్రియదేని బిడ్డారా, ప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుతారో అది ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు, మరి తండ్రి మనకు అనుగ్రహిస్తాడనే విషయాన్ని ఈ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఈ ఉదయకాల వేళ విశ్వాసమైనటువంటి మనము మరి యేసుక్రీస్తు ద్వారా మనం తండ్రిని ఏదైతే అడుగుతామో ఆయన నామంలో ఆయన పేరట ఏదైతే అడుగుతామో ప్రభు మనకు అది ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు. అందుకనే మనము సువార్త పత్రికలో మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్తుంటున్నాడు. ప్రేదేని బిడ్డారా, ఇదే కాల వేళ మనము ప్రభువుని అడిగిన ఎడల ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, మనం ఏది అడిగినను ఆయన అది మనకు అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. ఇదే కాల వేళ ఏ అవసరతతో నీ ఉన్నావో నాకు తెలియదు, కానీ ప్రభువుని మనం అడిగినప్పుడు ప్రభు మనకు అది ఇస్తానని మరి ఆ యొక్క అభయాన్ని ఇస్తుంటున్నాడు. మరి అది మనం పొందుకుంటామనే వాగ్దానాన్ని కూడా మరి మనము ఆ యొక్క విశ్వాసాన్ని కూడా మనం కలిగి ఉండాలనే విషయాన్ని మరి ఇదే కాల వేళ నేను గుర్తు చేస్తుంటున్నాను. ప్రభులో నిలిచినట్లయితే ఆయన శాంతినిస్తుంటున్నాడు, ప్రభులో నిలిచినట్లయితే నిత్య జీవాన్ని ఇస్తుంటున్నాడు. ప్రభులో మనం నిలిచి ఉన్నప్పుడు ఆయనలో మనము మరి ఆయనను మనం అంటగట్టుకొని ఉన్నప్పుడు ప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఏమి అడుగుదురో అది మీకు అనుగ్రహించబడుతుంది అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తుంటున్నాడు. ఇదే కాల వేళ ఈ మాటలు మరి దేవుడు మన వెనుకల్లో మన హృదయాల్లో దీవించి ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. తలనొచ్చినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా దేవ, ఇదే కాల వేళ శ్రేష్టమైనటువంటి మాటలు మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము. నీ బిడ్డలుగా నీ విశ్వాసులుగా దేవా నేను తండ్రి నీలో నేను తండ్రి మేము ఉండుటకు, దేవా నీ వాక్యము మాలో ఉండుటకు, దేవా నీ నడిపింపును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా నీలో ఉండి మేము ఫలించుటకు, దేవా నేను తండ్రి నీ ఆధ్యాత్మికమైనటువంటి మేలను మేము పొందుకున్నటకు నీ దీవెనలు ఆశీర్వాదాలు మాకు దయచేయమని నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుచున్నాము మా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మనకు మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించిన గాక, ఆమేన్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.